ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజుతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మేము రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ పేదవాడు 5 రూపాయలపై అన్నం పెట్టే కార్యక్రమం, మంచి కార్యక్రమం స్టార్ట్ చేయడం, అలాగే మన పెన్షన్లు అవాతాతలకి, వికలాంగులకి, వితాంతులకి పెన్షన్లు పెంచి సకాలంలో అంటే 1వ తేదీ అంటే 1వ తేదీ ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటికాడికి పెన్షన్లు అందియటం, అంతేకాకుండా ల్యాండ్ టైటింగ్ దాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఏ అన్యక్రాంతం కాకుండా భూముల్ని చేయటం, అదేకాకుండా ఈ మధ్యకాలంలో 1 రోజులు తుఫాను వస్తే మా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో 10 రోజులు దగ్గరుండి యంత్రాంగం దగ్గరుండి నడిపించి ఆ నగరాన్ని మళ్ళా పూర్వం తెచ్చేదానికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. మనం మంచి పరిపాలన అందించాలి, మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలని చెప్పి డిఎస్సిని కూడా రిలీజ్ చేశారు. త్వరలో దీపావళికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా సూపర్ 6ను కూడా అతి తొందరలో అన్నీ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలుగా ఉండాలి, నిత్యం ఆయన యువకుల్లాగా పరిగెత్తి పనిచేపిస్తున్నాడు. అదేవిధంగా పార్టీ కూడా నెల్లూరు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర పని చేపించుకునే విధానం తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు గారు. అందువల్ల ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.